నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దర్శి నియోజకవర్గం మండలమూరు గ్రామంలో పసుపు కుంకుమ చెక్కులను డ్వాక్రా సభ్యులకు అందజేసిన మంత్రి సిద్ధారాఘవరావు. టూ వీలర్స్ అసోసియేషన్ సభ్యులకు తన వంతు కృషి చేస్తారని మెకానిక్ సోదరులకు హామీ ఇచ్చిన దామచర్ల. యాదవులకు వైఎస్ఆర్సీపీ ఎప్పటికీ ప్రాధాన్యమిస్తుందని యాదవుల ఆత్మీయ సదస్సులో వెల్లడించిన బాలినేని. దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు గ్రామంలో డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధారాఘవరావు పాల్గొని డ్వాక్రా మహిళలకు చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో నారభశెట్టి పాపారావుతో పాటు పలువురు తెలుగుదేశం నాయకులు అభిమానులు పాల్గొన్నారు. అక్కడి నుంచి దర్శలో కార్యక్రమం అగైన్ మండలంలో లేట్ అయినప్పటికీ నా అత్తలు చెల్లెళ్ళు ఊర్తికతో దగ్గర దగ్గర 2 కిలోమీటర్లు ఒక పక్కన స్వాగతం పలికి పూర్వ వర్షం గుర్తించి ఆదరాభి మండలంతో ఒక అన్నయ్యని తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. పసుపు కుంకుమ కార్యక్రమం దీని గురించి 2 నిమిషాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నేను నారా చంద్రబాబు నాయుడు గారు ఒకే నిర్ణయం తీసుకున్నారు. ఈ మధ్య రాష్ట్రంలో 95 లక్షల మందికి పసుపు కుంకుమ ఇస్తాం. ఇది చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన దినం. ఎందుకంటే ఎవరూ చేయగలిగి పని ఒకటి, నా చెల్లెళ్ళు నా తోబుట్టు నేను పసుపు కుంకుమ ఇవ్వాలి. కొంతమంది పేదరికంలో పచ్చితరచు కుటుంబాలు, కొంతమంది ఇళ్ళకు పోయినా పసుపు కుంకాలు పెట్టే పరిస్థితి ఉండదు. అటువంటి 95 లక్షల మంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యాదవులకు పెద్దపీట వేస్తామని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి హామీ ఇచ్చారు. గోపాలనగరంలో జరిగిన ఒంగోలు నియోజకవర్గ యాదవుల ఆత్మీయ సభకు బాలినేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన హయాంలో యాదవులకు మున్సిపల్ చైర్మన్ పదవి, జిల్లా పరిషత్ పదవి, 8 మంది కౌన్సిలర్లకు అవకాశం ఇచ్చామని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులతో యాదవులకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్, వైసీపీ నాయకులు జమ్ము రత్తయ్య, కటారి రామచంద్రరావు, కోనంగి ఆదిలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Oh, my God.
దయచేసి అందరూ కూడా సీట్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. పది రేషన్ కార్డులు కాలు వస్తే 10 రేషన్ కార్డులో 8 రేషన్ కార్డులు లాగాలు తింటూ జరిగింది షాప్ లో. ఇన్ని మంది యాదవ్కి ఇచ్చారు అని చెప్పి మనకు చాలా మంది చాలా కోరుతున్నట్టు జరిగింది. అయ్యా నాకు సన్నిహితంగా ఉన్నారు వాళ్ళు అడిగితే కాదని అయిపోయాను, అందువల్ల ఇచ్చారని చెప్పి నేను వాళ్ళు సర్ది చెప్పుకోవడం జరిగింది. నేను మంత్రిగా ఉన్నా ఎమ్మెల్యే ఉన్నా ఎప్పుడు నా బెడ్ ఎప్పుడు పరిస్థితి తెలిసే ఉంటుంది. గతంలో మేము మంత్రిగా ఉన్నప్పుడు సెక్యూరిటీ వాళ్ళు అన్నారు, సార్ ఈ బెడ్రూమ్కి వచ్చి వస్తున్నారు మాకు సెక్యూరిటీ ప్రాబ్లం అంటే నేనన్నా మీరు కావాలంటే మీరు వెళ్ళిపోండి అయ్యా నాకు సెక్యూరిటీ పని లేదు మా మనిషి నా సెక్యూరిటీ అని చెప్పి చెప్పడం జరిగింది. ఎంతో ఉత్తేజమైనా కూడా ఏ పరిస్థితిలో మేమందరికీ తోడుగా ఉంటాము. యాదవ సోదరులకి ఖచ్చితంగా ప్రతి విషయంలో అండగా ఉంటాయని తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా జరగబోయే ఎలక్షన్స్ లో ఇప్పటికే ఒక సీనియర్ ప్రకటించడం జరిగింది, కనుగొలకు బరం చేయాలని 2 టికెట్ కూడా మా సహాయశక్తిగా కృషి చేసి చైర్మన్ గారిని ఒప్పించి 2 టికెట్ చేయడానికి సహాయ కృషి చేస్తామని చెప్పి చెప్పాలని తెలియజేసుకుంటామన్నా. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే మీకు తప్పకుండా నామినేట్ పోస్టులు తప్పకుండా జగన్మోహన్ గారితో చెప్పి ఖచ్చితంగా ఇప్పించి ఏర్పాటు చేస్తారని చెప్పి మీరు తెలియజేసుకుంటారన్నా. అయ్యానా అంటే పేదలు బాగుపడతారు ఎట్లన్నా నేను ప్రకటిస్తానని చేస్తే తర్వాత మనం 3 వేలు ఇచ్చి పేదలకు అండగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ గారు చెప్పారు. 2 వీలర్స్ అసోసియేషన్ సభ్యుల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తారని ఎమ్మెల్యే దామచల జనార్దన్ తెలియజేశారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన నగర 2 వీలర్స్ అసోసియేషన్ సభ్యుల సమావేశానికి జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై సందేశం ఇచ్చారు. పార్టీలకు అతీతంగా రేషన్ కార్డులు, పెన్షన్లు, గృహాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం వెంకటరమణ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రిమ్స్ అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య ఈ శిబిరాన్ని పర్యవేక్షించారు. అసోసియేషన్ వాళ్ళంతా కూడా నాకు ఇచ్చిన కొన్ని సమస్యలు ఇచ్చారు. అయితే మన వాళ్ళకి సొంత ఇంటికి నిర్మాణం కొరకు ప్రభుత్వ సహాయం అన్నారు. అది ఆల్రెడీ ఎవరికైతే స్థలం ఉందో వాళ్ళందరినీ కూడా మేము 2.5 లక్షల రూపాయలు టౌన్లో మన వాళ్ళు ఎవరు అడిగినా కూడా మనకి ఇచ్చాము. 2,500 స్థలాలను ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ కూడా మనం సహకరించాము, అవన్నీ కూడా కట్టుకున్నారు. మీకు కూడా తప్పకుండా దాంట్లో ఎవరిని ఉంటే కూడా ఇవన్నీ కూడా చేస్తాం. మన వాళ్ళ ధర్మా వాళ్ళు అప్పుడు పోయినసారి మన వాళ్ళు ఇక్కడ 250 షాప్స్ ఏదైతే మన ఒంగోలులో ఉన్నాయో వాళ్ళకి కొంతమందికి సొంత ఇల్లు లేకపోతే దాంట్లో కూడా G+3లో పెట్టుకోమంటే అవన్నీ కూడా శాంక్షన్ చేయించాను. అవన్నీ కూడా ఈరోజు శాంక్షన్ అయ్యి తొందరలోనే మీ అందరు కూడా పొజిషన్స్ కూడా G+3లో వస్తాయని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే పెన్షన్స్ కూడా తప్పకుండా మనం ఇప్పుడు 100% పెన్షన్స్ ఇచ్చాం. దాన్ని కూడా అందరికీ ఎవరు హర్ఫులు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చాం. ఎవరు కూడా ఇప్పుడు పెన్షన్ అడిగే వాళ్ళు అనేది లేకుండా మన కాన్స్టిట్యూన్సీ వరకు అందరికీ చేసాం. మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకించి అందరికీ ప్రతి ఒక్కరికి ఒక పార్టీ అనేది ఒకటనే చూసుకోకుండా ఈ రేషన్ కార్డ్స్ కానీ లేకపోతే పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా అందరికీ ఇవ్వమని చెప్పారు. దాన్ని కూడా తప్పకుండా మన వాళ్ళు ఏదైనా ఉన్నా కూడా ఇవ్వడం చేద్దాం. మెకానిక్ వృత్తిలో ఉండి డబ్బుకి న్యాయం చేస్తూ పలానా మెకానిక్ దగ్గరికి వెళ్తే బాగా చేస్తాడు, మన మనిషి దగ్గర ఉండకపోయినా కానీ కరెక్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా మనందరం కూడా కార్యక్రమాలన్నీ పూర్తయ్యే వరకు అందరూ వేచి ఉండాలని చెప్పి కోరుతూ. కేంద్ర బడ్జెట్లో రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించడం సిపిఐ రాష్ట్ర నాయకులు రామకృష్ణ ఆక్షేపించారు. సిబిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి 3,000 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం
రాజధాని నిర్మాణానికి కేవలం 1500 కోట్లు మాత్రమే కేటాయించిన ఎద్దేవా చేశారు. ఈ నెల ఖాళీ కుండలతో ప్రధానికి నిరసన తెలియజేస్తామని రామకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పివిఆర్ చౌదరి, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. అసలు రాజధాని నిర్మాణానికి 1500 కోట్ల రూపాయలు ఇచ్చి అదే పెద్దదైనట్టు వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. అసలు గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి 3000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం ఒక ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి 1500 కోట్లు ఏ రకంగా సరిపోతాయనేది లేకపోకుండా మేము ఇచ్చాము కదా అనే పద్ధతుల్లో మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఏమి కాదు. కాబట్టి ఏమంటే ఇవాళ బీజేపీ నాయకులు బస్సు యాత్ర ప్రారంభించి మొత్తం రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా వారు ఏం చేసిందో చెప్తామంటా ఉన్నారు. మరి వారు ఏం చేశారో వాళ్ళకు ముందు వాళ్ళకు వాళ్ళు చెప్పుకోవాలి. వాళ్ళు ఏమీ చేయలేదనే దానికి ఉదాహరణ ఇవాళ విశాఖపట్నం హరిబాబు గారు చెప్పారు. హరిబాబు గారు ఏమన్నారంటే రేపు ఎన్నికల్లోగా రైల్వే జోన్ ప్రకటిస్తారు అన్నారు. అంటే మీరు ఇంతవరకు ఏం చేయనట్లే కదా, మీరు ఒక్కటైనా సక్రమంగా చేశారు. అసలు 350 కోట్ల రూపాయలు ఏదైతే వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చారో ఆ ఇచ్చిన నిధులు కూడా మీరు వెనక్కు తీసుకుపోయారు. రాజధాని శంకుస్థాపనకు వచ్చి ఒక ముంత మట్టి చెంబురు నీళ్ళు ఇచ్చిపోయారు. కాబట్టి రేపు నరేంద్ర మోడీ గారు 10వ తేదీ గుంటూరుకు వస్తున్న సందర్భంలో మేము కూడా పెద్ద ఎత్తున ఖాళీ కుండలతో ఆయన మన ముఖాన మట్టి కొట్టిపోయాడు కాబట్టి ఆయన ముఖాన ఖాళీ కుండలతో కొట్టాలని చెప్పి అందరికీ పిలుపునిస్తూ ఉన్నాం. భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడతాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల నిరసన ఏమిటో ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారో అర్థం కావాలి, అది చేపట్టాలని చెప్పి ఇవాళ నేను పిలుపునిస్తా ఉన్నా. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రత్యేక హోదా విభజన ఆయన సాధనా సమితి అందరూ కూడా పాల్గొన్నారు. కారణం ఏమంటే ఇవాళ రాష్ట్రంలో ఒక భారతీయ జనతా పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నాయి. కాబట్టి అది అమలు పరచాలని కోరుతాం. సివిఎన్ రీడింగ్ రూమ్ లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆమన్న నిరాహార దీక్ష చేస్తున్న రామకిషన్జీ స్వామీజీని సిపిఐ రాష్ట్ర నాయకులు రామకృష్ణ పరామర్శించి సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎమ్మెల్యే నారాయణ, సర్దార్, పివిఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ బాబా గారు గత 5 రోజులుగా ఇక్కడ నిరవధిక దీక్ష చేపట్టడం అనేది నిజంగా అభినందనీయం. ఆయన చేస్తున్న ఈ దీక్షకు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి తరఫున సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా గత 4.5 సంవత్సరాలుగా అనేక పోరాటాలు వివిధ రూపాల్లో జరిగాయి. ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా ఇవాళ ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం పైన ఇవాళ గొంతెత్తి నినదిస్తూ ఉన్నారు. భారీ ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నాం. పాదయాత్రలు చేశాం, బస్సు యాత్ర నిర్వహించాం, అదేవిధంగా బంద్లు నిర్వహించాం. అంతేకాకుండా ఢిల్లీ స్థాయిలో పార్లమెంటు ముందు కూడా దీక్షలు, ధర్నాలు చేపట్టడం జరిగింది. మన జనవరి 3-4 తేదీల్లో కూడా ఢిల్లీ పార్లమెంటు ముందు 2 రోజుల పాటు ధర్నా చేస్తే ధర్నా చేపట్టిన వారిపైన లాఠీ ఛార్జీ చేయించారు తప్ప ఏమాత్రం కూడా ప్రభుత్వం ముందుకు రాలేదు. అదేవిధంగా నిన్న ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా మన రాష్ట్రానికి న్యాయం జరగలేదు. విశాఖ రైల్వే జోన్ ప్రకటించాలా రామాయపట్నం కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా నేను గొప్పగా గమనించింది ఏంటంటే సార్ ఇచ్చే స్టేట్మెంట్స్లో కానీ ఆయన మాట్లాడే దాంట్లో చాలా నిజాయితీ, చాలా స్పష్టత ఉంటుందన్నమాట. నిజాయితీ నేను బాగా ఈ ఒక విధంగా మహానాయకుడే అని చెప్తున్నాను. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం నిద్రపోతుంది, రాష్ట్రానికి సిగ్గు లేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ నేను చదివాను, ఎందుకు ఇంత ధైర్యంగా ఈయన మాట్లాడుతున్నారని అనుకున్నాను. అవును, కేంద్రం నిద్రపోతుంది, ఉలికిపాటు కూడా లేదు, కునుకుపాటు కూడా లేదు కనీసం. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా 2-3 సార్లు ప్రత్యేక ప్యాకేజీ, 3 సంవత్సరాల నుంచి మేము యుద్ధం చేస్తూనే ఉన్నాం, దీక్షలు చేపడతానే ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుగుతూనే ఉన్నాం, ప్రత్యేక ప్యాకేజీ మనకొద్దు, అది మోసం.
ఎందుకంటే మోసం చేయడం ప్రతి నాయకుడికి అలవాటు పడిపోయింది. దారి తప్పి గతి తప్పి ప్రవర్తించడం కూడా నోరు తప్పి. అభినందిస్తున్నాం. ఇటువంటి నాయకులు కానీ రాబోయే కాలంలో ప్రజల గుండెల్లో ఉన్న ఏ బాధ అయితే ఉందో, కష్టం అయితే ఉందో, కన్నీళ్ళు అయితే ఉన్నాయో అవి అర్థం చేసుకునే నాయకులు మన మధ్యకి రావడం నిజంగా చాలా సంతోషిస్తున్నాం. ఒంగోలు మండలం ములిచి గ్రామానికి చెందిన గరిగపూడి సుధాకర్ ఆధ్వర్యంలో కేశవరాజు కుంటలోని బదిరుల పాఠశాలలో కుటుంబ సభ్యుల సహకారంతో చిన్నారుల అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గరిగపూడి సుధాకర్ రావు, మస్తాన్, గాలి రాజేష్, గల్లా శ్రీను, కుటుంబ సభ్యులు శోభ, నిస్వార్థ తదితరులు పాల్గొన్నారు. గట్టిగా పట్టుకో. మాది ఉలిసి అనే ఒక పల్లెటూరు గ్రామంలో నేను పుట్టి పెరిగానండి. నేను చిన్నప్పటి నుంచి ఈ కష్టాల్లో బాగా కష్టంలో పెరిగా. ఎందుకంటే తల్లిదండ్రులు నాకు సరిగా మాకు సరిగా ఫుడ్ పెట్టలేక చాలా ఇబ్బందులతో మేము పెరిగాము. ఈ చిన్నపిల్లలను చూసిన కాడి నుంచి నాకేదో వాళ్ళ మీద నా చిన్నప్పుడు జ్ఞాపకాలు బాగా గుర్తుకొస్తాయి. నేను ఎందుకంటే మేము చిన్న వయసులో అన్నానికి ఏ రోజుకి ఆ రోజు ఎవరన్నా కొంచెం కొత్తగా పెడితే బాగుండు అనిపించేది. ఏ కొత్తగా అంటే ఏదన్నా మంచి కూరతోటి అటు పెట్టేది, అటు పెడితే బాగుండుకునేది. మేము ఒక రైతు కాడ జీతాలు కొన్నప్పుడు వాళ్ళు వేసే చింతకాయ పచ్చడి అవన్నీ మేము తింటా, ఇంకా మంచి కూర వేస్తే బాగుండాము, మంచి కూర వేస్తే ఒక రోజన్నా వేస్తే బాగుండాము అని అట్టా చాలా అనుకుంటా ఉండే నా హృదయంలో. నేను ఒక ఏ రోజుకి ఆ రోజుకి ఒక రోజు బేల్దర్ పని చేసుకునే కూలీ నేను. అయినా ఈ చిన్నపిల్లలను చూసి వాళ్ళకి ఒక పూటైనా నేను భోజనం పెట్టాలి నా కష్టంలో అని ఆశపడి వాళ్ళకి ఈరోజు నేను భోజనం చేసుకొస్తానికి ఇలాగ చేశానండి. మిగతా వాళ్ళు కూడా ఇంకెవరన్నా ఉంటే ఈ చిన్నపిల్లల్ని చూసి ఎవరన్నా వాళ్ళకు కూడా ఏదన్నా ఒక భోజనం పెడతానికి ఒక పూటకైనా వాళ్ళకి మనం భోజనం పెడితే చాలా మంచిదని నేను కోరుకుంటున్నాను. ఇక లేని బిడ్డలకు నేను సహాయం చేయాలనేటువంటి తలంపుతో సుధాకర్ గారు ఫ్యామిలీ ముందుకు వచ్చి 2 సార్లు మా యొక్క ఆశ్రమాన్ని దర్శించారు, పిల్లలకి స్వీట్ తీసుకొచ్చి ఇచ్చారు. 2వసారి వచ్చినప్పుడు పిల్లలకు ఒక పూట భోజనమైన పెట్టాలనే తలంపు ఉందని నాతో పంచుకున్నప్పుడు నేను మీ ఇష్టమని నేను వారికి తెలియపరిచాను. అదే రీతిగా ఈరోజు వారు ఈ పిల్లలకి కార్యక్రమాన్ని మరి భోజనం తీసుకొచ్చి వారు వడ్డించుటకు దేవుని కృపను బట్టి స్తోత్రాలు. వారి కష్టార్జితంలో వారి చేతులు కష్టార్జితం పనిలో నుండి పిల్లలకు ఒక పూటైనా భోజనం పెట్టాలనేటువంటి తలంపు చాలా గొప్ప తలంపు. అది దేవుడిచ్చినటువంటి మంచి కార్యము, దేవుడు తలపెట్టినటువంటి గొప్ప కార్యము. అది వారి జీవితంలో అనేక మంది ఇలాంటి అనాథ బిడ్డలకి సహాయం చేయాలని నేను కోరుకుంటూ ఇంకా మా పిల్లలకి వారి తలంపులు ఎప్పుడు కూడా మా బిడ్డల పక్షం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దర్శి నియోజకవర్గం మండలమూరు గ్రామంలో పసుపు కుంకుమ చెక్కులను డ్వాక్రా సభ్యులకు అందజేసిన మంత్రి సిద్ధారాఘవరావు. టూ వీలర్స్ అసోసియేషన్ సభ్యులకు తన వంతు కృషి చేస్తారని మెకానిక్ సోదరులకు హామీ ఇచ్చిన దామచర్ల. యాదవులకు వైఎస్ఆర్సీపీ ఎప్పటికీ ప్రాధాన్యమిస్తుందని యాదవుల ఆత్మీయ సదస్సులో వెల్లడించిన బాలినేని. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి మీ జేఎంజే.